గురుభ్యో నమః. పరమ పవిత్రమైన ఆత్మబంధులందరికీ ఉదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. కాలభైరవ టీవీ, కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్స్ వీక్షిస్తున్నటువంటి నా ఆత్మీయ బంధువులందరికీ కాలభైరవ స్వామి దివ్యమంగళ ఆశీస్సు లభించగాక. 2018 అక్టోబర్ మాసానికి సంబంధించి తులా రాశి ఫలితాలు. ఈ యొక్క మాసంలో అక్టోబర్ 11వ తారీఖున సాయంత్రం 7:20 బృహస్పతి తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి మారడం జరుగుతుంది. ఈ యొక్క మార్పు కారణంగా వీరి జీవితంలో పెట్టుబడులకు తగినటువంటి లాభాలను పొందుతారు. ఈ మాసంలో శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవడానికి అవకాశం ఉంది. ఈ మాసంలో సంఘంలో గౌరవ ప్రతిష్టలు కూడా పొందేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. గృహ నిర్మాణ ఆలోచనలు పూర్తిగా వీరు నిదానంగా తీర్చుకోగలుగుతారు. బ్యాంక్ లోన్స్ ఏవైతే ఉన్నాయో, అప్రూవల్స్ ఏవైతే ఉన్నాయో, వాటన్నిటిని కూడా పూర్తిగా విజయవంతం చేసుకోగలుగుతారు. అనుకున్నటువంటి కొన్ని రకాల ఆశ్చర్యకరమైనటువంటి మార్గాల్లో ధనము, అలాగే పేరు ప్రఖ్యాతులు కూడా వీరిని వర్షించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. వ్యాపార సంబంధించిన వ్యక్తులు మాత్రం ఇక్కడ జాగ్రత్త వహించాలి. వ్యాపారాలు చేసేవాళ్ళు, పెద్ద పెద్ద మొత్తాల్లో వ్యాపారాలు చేసేవాళ్ళు, ఒకసారి మనకి ఈ పని అవుతుందా అవదా, దీనిపైన పెట్టుబడి పెట్టడం కరెక్టా కాదా అని మీకు తెలిసినటువంటి వాళ్ళతో ఇద్దరు ముగ్గురితో డిస్కస్ చేసి ముందుకు వెళ్ళండి. దాని ద్వారా సమస్యలను పోగొట్టుకునే అవకాశము, అడ్డంకులను పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ గృహంలో మీ యొక్క జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో ఆమె నుంచి మీరు బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా ఎంతో కొంత డబ్బులను తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆమె చేతుల మీదుగా తీసుకున్నటువంటి ధనం ఏదైతే ఉందో ఆ ధనము మీకు ధనవృద్ధి కలిగించడమే కాకుండా ధన సంబంధమైనటువంటి కోరికలు నెరవేరుస్తుంది. ప్రతిరోజు తీసుకోండి. అలాగే ఈ యొక్క అక్టోబర్ మాసంలో తులారాశి వారికి అనుకూలత ఎక్కువగా కనిపిస్తుంది. జీవిత భాగస్వామి ద్వారా ఎక్కువ మొత్తాలలో ధనము, అలాగే పేరు, ప్రఖ్యాత, గౌరవము ఇలాంటివన్నీ కూడా వీరికి మంచి యోగాన్ని ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంది. పోటీ పరీక్షలలో వీరికి ప్రభుత్వ సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నా వాటిలో ఉత్తీర్ణత అయ్యి ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో కూర్చునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలనుకున్న పెండింగ్లో ఉన్నటువంటివి, ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో ఈ మాసంలో అనుకూలమైనటువంటి స్థితిని మీరు పొందగలుగుతున్నారు. తులారాశి వారికి నేను చెప్పేటువంటి పరిహారం ఏమైతే ఉందో, తులారాశి ఈ రాశికి శుక్రుడు అధిపతి కాబట్టి ప్రతిరోజు కూడా స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క మంత్రాన్ని జపం చేయండి. ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు పురస్వాహ. రోజు 2 మాలలు జపం చేయండి. వీలుంటే 5 మాలలు జపం చేయండి. మాల అంటే 108 చేసి మీరు ఎన్ని మాలలు అయితే జపం చేశారో అన్ని గుప్పెళ్ళు బియ్యం తీసి పక్కన పెట్టి నెలాఖరున 31వ తారీఖున లేదంటే పౌర్ణమి నాడు అప్పటి వరకు ఎన్నైతే తీశారో అన్ని కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో పులిహోర చేసి క్షీరాన్నం చేసి భక్తులకు ప్రసాదంగా పంచండి. దీనివలన మీ గృహంలో మీరు చేసినటువంటి యొక్క నామ జపం వలన, మీరు పంచిపెట్టేటటువంటి యొక్క ప్రసాద వితరణ వలన మీ గృహంలో సుఖము, సంతోషము, ఐశ్వర్యము తాండవించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ యొక్క తులారాశి వారికి. అలాగే వీరికి గుర్రపు నాడా ఉంగరం, వీరికి రాహుగ్రహ, కేతుగ్రహ, శనిగ్రహ సంబంధమైనటువంటి దోషాల నుంచి పోగొట్టుకోవడానికి గుర్రపు నాడా అంగుళికాన్ని, గుర్రపు నాడా ఉంగరాన్ని ఈ యొక్క కుడి చెయ్యి మధ్యవేలుకు ధరించడం ద్వారా వీరికి శని అనుకూలంగా అయ్యి వీరి జీవితాన్ని ఐశ్వర్యవంతంగా మార్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నది తీరాన లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామివారి దేవాలయం, 9 మహాశివలింగం నుంచి ఉద్భవించినటువంటి లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కడా కూడా ప్రస్తుతం వరకు ఎక్కడ నిర్మితం కానటువంటి శక్తివంతమైన దేవాలయం ఇది. కాలభైరవ గురు సంస్థాన మఠం ఆధ్వర్యంలో నిర్మితమైంది. ప్రతి ఆదివారం నాడు అష్టమి, పౌర్ణమి, అమావాస్య ప్రవధనాల్లో మాత్రమే స్వామివారి యొక్క దర్శనం ఉంటుంది. ఆ రోజులలో దర్శించుకున్నటువంటి భక్తులకు స్వామివారే ధనాన్ని ఇచ్చేటటువంటి ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి కూడా ప్రతి దేవాలయంలోనూ కూడా మనం ధనాన్ని మనం చెల్లిస్తాము. కానీ ఇక్కడ
స్వామివారే దర్శించుకున్న భక్తులందరికీ ధనాన్ని ఇచ్చేటటువంటి ధనప్రదాత దేవాలయం మనకు రాజమహేంద్రవరంలో ఉంది. దర్శించుకున్న భక్తులందరికీ కూడా ఆయనే ధనాన్ని నాణాలను ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ స్వామివారిని దర్శించండి, తరించండి. మీ అందరికీ శుభం కలుగుగాక.